पल्नाडु जिल्ला दाच्चिपल्लि मंडलं मुग्गुराई क्वारीलो पड़ी 11 बालुडु शेख नजीर् मृति चेंदाडु। వివరాల్లోకి వెళ్తే నిన్న ఆదివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి కాలు జారి నీటిలో పడి మృతి చెందాడు। పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యలు చేపట్టి బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు। గతంలో ఇదే విధంగా పిల్లలు ఈత కొట్టడానికి వెళ్లి నీటిలో పడి మృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు। 6 గంటలకు పిల్లగాళ్ళు ఈ రోజు సండే కావున అందరిడికి వచ్చి ఈతకు వచ్చారు। 6 గంటలకు వచ్చి ఒక 5-6 పిల్లగాళ్ళు వచ్చారు। వచ్చి ఈత కాని సరదా దిగి అందులో పిల్లగాడు గుంతలో జారి పడిపోయాడు। మిగతా పిల్లలు చూసి భయాందోళన గురై వాళ్ళు పారిపోయారు। ఉదయం 7 గంటల పడితే ఇంతవరకు ఎవరు వచ్చి స్పందించలేదు, ఎవరు పెద్ద మనుషులు వచ్చి పరామర్శించలేదు। గతంలో కూడా 2-3 సార్లు ఇలా జరిగి 3-4 పిల్లలు చనిపోవడం జరిగింది। ప్రభుత్వం దీని గురించి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు। కావున ఇప్పుడకైనా ప్రభుత్వం స్పందించి ఈ మైనింగ్ దారి గురించి ఒక వాచ్మెన్ లేదా చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడమా ఏదో ప్రభుత్వం చర్యలు తీసుకొని దీని గురించి ప్రభుత్వం గట్టి చర్యగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము। మైనింగ్ నిర్వహిస్తున్న యాజమాన్యం క్వారీ చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లు కాని లేదా సెక్యూరిటీ సిబ్బందిని కాని పెట్టి ప్రజలు కాని పిల్లలు కాని క్వారీ వైపు వెళ్లకుండా ఏర్పాటు చేయలేకపోయారు। గ్రామీణ ప్రాంతాలకు దగ్గరలో మైనింగ్ నిర్వహించడం వలన ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రభుత్వ అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాలి, కానీ ఇవేమీ జరగలేదు। ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబం మరియు స్థానిక ప్రజలు కోరుతున్నారు।